మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఓ ప్రమాద ఘటన ప్రధానికి కోటి ఉత్తరాలు రాసేందుకు దారితీసింది. రద్దీగా ఉన్న జనరల్ బోగీలో ఎక్కేందుకు యత్నించిన తల్లి కూతురు కింద పడిన ప్రమాదంలో కూతురు చనిపోయింది. తల్లి కడుపులోని పిండం కూడా మృతి చెందింది. ఈ ఘటన అక్కడే ఉన్న డాక్టర్ అశోక్ను కలిచివేసింది. దీంతో ప్రతి ఎక్స్ప్రెస్ రైలుకు 5 సాధారణ బోగీలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ను డాక్టర్ అశోక్ తెరపైకి తెచ్చారు. 5 సాధారణ బోగీల సాధన సమితి ఏర్పాటు చేశారు. ప్రయాణికుల ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు కోటి ఉత్తరాల కార్యక్రమం ప్రారంభించారు. మనం ప్రతిరోజు భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాలో ప్రతిరోజు 30 నుండి 40 కోట్ల మంది వాళ్ళు నిత్యావసరాల రీత్యా విద్య, వైద్యం, తదితర అవసరాల రీత్యా రైల్వేలను ఆశ్రయిస్తూ ఉన్నారు. సో వీరందరికీ ఉన్నటువంటి సమస్య, ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం పెట్టినటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో 2 సాధారణ బోగీలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి. సో దాంతో ప్రయాణం చేసే సాధారణ ప్రయాణికులు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బాత్రూములలో అక్కడ ఎక్కువ రద్దీ ఉండటం వల్ల వారి యొక్క ఇబ్బందులు అనేటివి అగమ్య గోచరంగా ఉన్నాయి. సో ఇటీవల మహబూబాబాద్ స్టేషన్లో జరిగినటువంటి ఒక దళిత స్త్రీ చిన్న పాపను ఎత్తుకొని రైలు ఎక్కబోయి కింద పడి ఆ తర్వాత పాప చనిపోవడం, కడుపులో ఉన్న పిండం కూడా చనిపోవడం జరిగింది. సో ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన నేను ఒక సామాజికవేత్తగా దేశవ్యాప్త కోటి ఉత్తరాల కార్యక్రమాన్ని మొదలుపెట్టాను. ఈ సమస్యను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం అనేది దీని యొక్క ప్రధాన కర్తవ్యం. మేము కోరుకున్నది ఒకటే ఏంటంటే, మా విజ్ఞప్తి విన్నపం ఏంటంటే, ప్రతి